ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫ్రమ్ డాక్టర్ అహల్ మిశ్రా. హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ. మేము ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు ఆయిల్ పామ్ని పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమంలో ఇక్కడ మన దిచ్చిపల్లి ఏరియాలో ఒక ఆయిల్ పామ్ నర్సరీని రేజ్ చేసి మన విశ్వతేజ ఆయిల్ కంపెనీ తరపు నుంచి ఆయిల్ పామ్ నర్సరీని అంటే ఈ ఏరియా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆయిల్ పామ్ని మన క్లోజ్డ్ క్వారంటైన్లో ఒక 3 నెలలు, తర్వాత ఓపెన్ క్వారంటైన్లో ఒక 9 నెలలు పెంచిన తర్వాత, అంటే సుమారు 1 సంవత్సరం తర్వాత మన తెలంగాణలో ఈ ఏరియాలో గ్రో చేయడానికి ఫార్మర్స్కి ఆ మొక్కల్ని అందజేయడం జరుగుతుంది. అయితే ఈ మొక్కలు ఇక్కడివి కావండి, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవి మలేషియా నుంచి కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికా నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అటువంటివి తీసుకొచ్చి మనం ఇక్కడ జాగ్రత్తగా అంటే ఏ తెగుళ్ళు పురుగులు లేకపోతే ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం ఇటువంటి క్వారంటైన్ ఏరియాలో పెంచి తర్వాత మనం ఫార్మర్స్కి ఇస్తాం. అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటికి ఏమన్నా తెగుళ్ళు ఉండొచ్చు, పురుగులు ఉండొచ్చు, ఇక్కడ పెరిగిన తర్వాత అవి తట్టుకోగలగాలి మన వాతావరణానికి. అందుకని ఇట్లా మనం క్వారంటైన్లో పెంచి తరువాత మనం మన తెలంగాణ రైతులకు అందజేయడం జరుగుతుంది. అయితే ఈ ఇటువంటివి మన స్టేట్లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మేము ఇక్కడికి అఫీషియల్ విజిట్కి వచ్చాము. సో దీనికి ఐ రియలీ కంగ్రాచులేట్ మన విశ్వతేజ్ ఆయిల్ ఇండస్ట్రీస్ని. ఐ కంగ్రాచులేట్ అవర్ ఉపనీత్ రాజోరియా సార్ అండ్ అదర్స్. నాకు కొంతమంది తెలియదు ఇక్కడ. సో బట్ సుభాష్ గారు, నవీన్ గారు, బికాస్ బేసికల్లీ దట్ కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆయిల్ పామ్, బట్ దే డోంట్ గ్రో. ద పిటియస్ట్ కండిషన్ ఇస్ దే డోంట్ గ్రో ఆయిల్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ ప్రొవైడెడ్ 50%, దే ఆర్ ప్రొవైడింగ్ 75%, బికాస్ దే సన్లైట్ ఇంటెన్సిటీస్ లక్స్ ఇంటెన్సిటీస్ హెవీ. జస్ట్ ఆయిల్ ఇండస్ట్రీకి హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ ఈరోజు ఉమాదేవి గారు మరియు ఢిల్లీ నుంచి సిఇఓ గారు వాళ్ళందరూ వచ్చారు మా నర్సరీ విజిటింగ్ కొరకు. మాకు మా విశ్వతేజ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్కు కామారెడ్డి మరియు నిజామాబాద్ రూరల్ ఈ రెండు కూడా మాకు రావడం జరిగింది. దాన్ని విజిట్ చేయడానికి ఢిల్లీ నుంచి మరి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్స్ రావడం జరిగింది. ఇప్పుడే నర్సరీకి సంబంధించిన ఆ షెడ్ను, అక్కడ భూస్వామ్య ల్యాండ్ను, ప్రతి మా రికార్డ్స్ను ఇక్కడ ఎవరెవరు ఎట్లా చేసుకున్నారు ప్రతిది కూడా చెక్ చేసారు. ఈ మా ఫామ్ అంతా చూసి కూడా వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది చాలా బాగుంది, మీరు 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా వారి మాటలు కూడా మీరు ఇంతకుముందు విన్నారు చెప్పడం జరిగింది. ఆయిల్ ఫామ్ను ఇది యుద్ధ ప్రతిబంధక గవర్నమెంట్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఫార్మరు లక్షాధికారి కావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఈ ఆయిల్ ఫామ్ను అభివృద్ధి చెందే విధంగా అన్ని చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికిగాను రైతులందరూ ముందుకొచ్చి ఈ ఆయిల్ ఫామ్ను ప్రతి ఒక్కరూ దాదాపు మనకు కామారెడ్డి అండ్ నిజామాబాద్కు 56,000 ఎకరాలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. అన్ని ఎకరాలు మనం పెట్టాలా కాబట్టి రైతులందరూ మీరు దీన్ని ప్రతి మనం మాకు అక్కడ తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో వరి లేదా మక్క తప్ప ఇంకా ఒకటి పెట్టరు, దానికి మనం చేంజ్ చేస్తూ రైతు కూడా లాభసాటిగా ఉండాలని చెప్పేసి 1 ఎకరానికి అన్ని ఖర్చులు పోను రైతులకు ఎకరాన దాదాపు 150,000 రూపాయలు వచ్చే విధంగా ఈ ఆయిల్ ఫామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎకరానికి దాదాపు 60 మొక్కల చొప్పున పెట్టి 3 ఏళ్ళ తర్వాత మనకు దిగుబడి కూడా చాలా అవుతుంది. 3 ఏళ్ళ కాక కూడా ఏదైతే అంతర పంట కూడా మనం వేసుకోవచ్చు, అలా మక్క వేసుకోవచ్చు, పళ్ళు వేసుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు, సోయా వేసుకోవచ్చు, వరి తప్ప మిగతా అన్ని పంటలు కూడా మనము 3 ఏళ్ళ దాకా వేసుకోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ మన తెలంగాణ ఉన్న రైతులందరూ మాకు ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ రూల్ వచ్చిందో ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. మా విశ్వ తేజ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి మేము 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అన్నీ ఇప్పుడే మాకు మలేషియా నుంచి నట్స్ రావడం జరిగింది. వాటికి 1 ఇయర్ మా నర్సరీలో పెంచి 1 ఇయర్ తర్వాత రైతులకు అందరికి అందజేస్తాం.
దానికి అందరికీ మీరందరూ